చూడంటే అతిని డబ్బులు ఇవ్వకుండా పోతున్నాడు. ఓ గంటయ్య గారా? అవునరా. ఏ రా ఊరేగిరా ఉంటే జాగ్రత్త. అది కాదు, తిని డబ్బులు ఇవ్వకుండా పోతే అలాగే చెప్పు. లేవు, ఉంటే ఇవ్వను, కావాలంటే పని చెప్పు, చేసే పోతా. ఏం పని చేస్తావు? ఏదైనా సరే. అయితే నాతో కూడా ఎక్కడికి? మా చెల్లె గుండమ్మ గారింటికి. వాళ్ళు నీలాంటి వాళ్ళనా లేకపోతే ఏమైనా మర్యాద తెలుసా? మర్యాదకే పెళ్లి కొడుకులాగా చూస్తారు. అయితే పెళ్లి కూడా చేస్తారా? ఓ అది కూడా చేయిస్తాను రా. అయితే పట్టుకొచ్చాను పాలేరుని. ఏయ్ మర్యాదగా మాట్లాడు. నేనేం గుడ్డు అనుకున్నావు పట్టురావడానికి? నేనే వచ్చా. వీడు వీడు అవతారం పని చేసినట్టే ఉంది. పొమ్మని పొమ్మన. అమ్మోయ్ కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. కూటికి పేదైనా కులానికి పేద కాదు. మర్యాదగా పని చెప్పండి, చేసి చూపిస్తా. ఏం కులమే? నీదే కులమే. మేము కాపురం. ఓహో మేము పెద్ద కాపురంలే. పెద్ద కాపురా? అవును. ఏ కాపురం అయితే మాకెందుకు? అది ఇది అనకుండా మేము చెప్పిన పనులను సరిగ్గా చేయాలంతే. ఓ అది మీరు పెట్టే తిండిని బట్టి ఉంటది. ఒక మనిషి తిండి పెడితే ఒక మనిషి పని చేస్తా, జోటి తిండి పెడితే జోటి పని చేస్తా. ఏమిటనా ఇలా పిచ్చాడు పట్టుకొచ్చావు? ఇదిగో పిచ్చాడు పిచ్చాడు అంటే నేను పడేవాడిని కదా గుండక్క. గుండక్క? నేను నీకు అక్కనట్రా? అక్కంటే తప్ప గంటనా? ఏమన్నా గంటన్నా? అవన్నా అసలు వరుసకాల పొందే మనకు పెళ్ళడం చేతి కదలే. ఆగరా, నీ ఇష్టం వచ్చినట్టే పిలుతూ గాని. లక్ష్మి, ఈ పిచ్చాడు కాస్త కూడబడేసి పనులు ఏమేం చేయాలో చూపించు. కూటికి ఎంత ఉందరా, ఇప్పుడేగా గొంతు దాకా దొక్కింది. సరే గాని ఈ బుల్లెమ్మ ఎవరు? మన బుల్లెమ్మలే లక్ష్మి. మన బుల్లెమ్మే కిందా? అయితే సరే, ఇదిగో బుల్లెమ్మా, నాకు బో బాగా పెట్టాలి. మూత రావడం లేదు, కొంచెం తీసి పెడుతుంది. ఏ కుర్రాళ్ళ ఒంటి బ్రోడు ఇనిపోయింది తాకిమో. చిచి ఏంది చిట్టమాట, చికాకు పడతావు? ఏయ్ చిట్టమ్మా గిట్టమ్మా అన్నావంటేనా? ఎవడమ్మా వీడు? ఇదిగో చిట్టమ్మా, ఆడి వీడు అంటున్నావు, జాగ్రత్త. మీ అమ్మంటేనే గుర్కోలేదు. మన పాలేరు సరోజా, నేనే తీసుకొచ్చా. పాలేరుకు ఇంత చనువు ఇవ్వకూడదు. నువ్విచ్చేదేంటి చిట్టమ్మా, నేనే తీసుకుంటే. అయినా పని కుదిరిన తర్వాత ఇంకా నువ్వేంటి నేనేమిటి, అంతా ఒకటేగా. ఇదిగో బుల్లడా, బుల్లడా ఇంకా నా బుడ్లు ఉంటే బుట్రా తీసేస్తా. తీసావు గాని పదా లోపల పంచుకో. అలాగే గుండక్క. అమ్మా అమ్మా. అన్నయ్య నేను బజార్ వెళ్తున్నా, అక్కయ్యకి చీరలు కొనుక్కొస్తా. అక్కయ్యకి చీరలా? ఏం బులేమా, ఏమైనా పని ఉంటే చెప్పు, చేస్తా. ఇవాళ ఏం పనులు లేవు, అన్ని చేసేసాను. పని చేస్తాను లేదంట? లే నేను రుబ్బుతా. వద్దులే, ఇది ఆడవాళ్ళు చేసే పని. ఆడాళ్ళు ఏంటి మొగాళ్ళు ఏంటి? ఆడాళ్ళు కందిపోతారని ఈ రోజుల్లో ఈ పనులని మొగాళ్ళే చేస్తున్నారుగా, నీకు తెలియదు. సారీ సారీ, నేనే అనుకుంటే నాకంటే నువ్వు ఇంకా అనబడ్డట్టు ఉండవే. లేలే బులేమా, లే లే. పట్ర పుల్లడా. ఏం బుల్లెమా, నేను సరిగా రుబ్బుతున్నానా? ఏం బుల్లెమా అని అవుతుండవు, నాకు బువ్వంటం కూడా శాతం. మా అయ్య వేదాంతి,
పళ్ళన్నీ తెలుసుంటే పెళ్ళాలు బాగా కాపురం చేస్తారా అని ఎవడు నీకు తెలవదనుకుంటా ఇప్పుడు మగాళ్ళతో పోటీ చేస్తున్నారుగా ఆడాళ్ళు ఆ ఇగో గుడక ఒకటే మాట చెప్తున్నా ఈ గంటన పత్రం నేను ఒప్పుకోను పది మందిలో ఉన్న నరే ఊరి అని పిలుస్తున్నాడు ఆనే పడేను అన్నాడు చెప్పా తిండిని బట్టి పనిచేస్తానని అర్ధాకలతో దంపుతో ఐదుగురు మనుషులు పనిచేయిస్తున్నారు ఇక బుల్లమ్మ చేతి పెట్టు ఈ గంటన పత్రం నేను పనిచేయను ఏం తిండి బుల్లమ్మ కొసరకొసర రాలుస్తుంది అసలు నేను ఇక్కడ ఉండలే గుండక్క నా పెళ్లి మీద గాలి మళ్ళింది పోతా నీకు పిల్ల లేకపోతే అన్నా లెటర్ పడి ఉండమంటా ఒంటరిగా ఒరే అంజీ నువ్వు పోతే ఇంట్లో పని అంతా ఎలాగరా నీ కడుపు నిండా బో పెట్టిస్తాగా ఇక్కడే ఉండే నా బుబ్బకి ఇవ్వద్దు పెళ్లి కావాలి నీకు పెళ్లి ఎందుకు నువ్వెందుకు చేసుకున్నా బుద్ధి లేక నేను అంతే అనుకోరాదు పెళ్లి చేసుకుంటే నా బుద్ధి వస్తుందేమోనని ఇగో గుడక నాకు పెళ్లి చేస్తావా లేదా చేస్తే ఉంటా లేకపోతే పోవతా ఒరే 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 ఇదిగో అన్నయ్య డోలీ కట్టుకుని తిరుపతి కొండ మీద మోసిపోతా తిరుపతికి డోలీ ఎందుకు లేవా బస్సులు ఉన్నాయి అరే బస్సులు అంటే మోసం రాదయా ఏం గుడక పెళ్లి చేస్తావా నిజంగా చూడు గుండక్క చిట్టమ్మకి నేనంటే కోపం బుల్లోడు చాలా మంచుడు ఏం బుల్లోడు నా పెళ్లికో పాత కొట్టేవో ఓ బుల్లడరా నీ ముఖానికి కోట ఎందుకురా ఇవో గంటనా ఇందా పెళ్లి ఎందుకన్నావు ఇప్పుడు కోట ఎందుకు అంటున్నావు నువ్వు ఇచ్చేది లేదు తచ్చేది లేదు పద్దానికి అడ్డం వస్తావు ఎందుకో నువ్వు కోటేసుకొని నేను కోటేసుకొని ఇద్దరం బజార్కి వెళ్ళాలి వెళ్ళేది అయితే కోట తీసే పేడకళ్ళు తీసుకున్నాడు నీకెందుకు కోట పాల చెంపలు మోసేవాడికి నీకెందుకు కోట రా బుల్లడరా అమ్మా మరే ఇవాళ ఒక పొరపాటు జరిగిపోయిందమ్మా ఏమిటా మరి నేను డబ్బు తీసుకెళ్ళడం మర్చిపోయాను మరి అవన్నీ ఏం పెట్టుకున్నారు అన్నయ్య స్నేహితుడు ఒక ఆయన కనిపించాడు ఆయన ఇచ్చాడమ్మా ఆహా అలా అయితే రేపు వాళ్ళ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళ పారేసిరా అలాగే ఏం సీతమ్మా ఏటం నీ మొహల్లా ఉంది నా మొహానికి చంద్రబింబంలా వెలిగిపోతుంటే ఇదిగో సీతమ్మా నువ్వు కొంచెం ఉల్లిపాయలు తగ్గించు పాపం తగ్గుద్ది పిచ్చాడు వాడి మాటలకే పోనీ అమ్మా ఇదో ఘటన రాట బజార్ తగ్గిపోయిందా నీతో నేను రాను పోరా ఏ నాతో రాట నా మోసుకు వచ్చిందే చాచా నీ పాత కూడా తీసిపోయిందండి నంత నంత డొల్లే డొల్ల ఇప్పుడు నేను ఇంటి కట్టరా పోయేది ఇదిగో గుడక్క నీ సైడ్ పైచ ఒకటి ముఖం మారి కప్పుకుపోతాడు మడుపు కాల్తాంది ఊరట్రా నా కడుపు నిండా అన్నం పెట్టడం లేదని గమ్మత్తుగా అంటే నీ కోపం వచ్చినట్టుగా ఉందే బులేమా నాకేం కోపం నీ కోపం రాదు నాకు తెలుసులే సరే కానీ అన్నం అంతా నాకే పెట్టావు నువ్వు నట్టు పెట్టుకున్నావా ఉందిలే ఉంది ఏది పట్టరా చూడం ఉందిలే నువ్వు తిను ఇదిగో ఇదిగో బులేమా నాతో అబద్ధాలు ఆడుతున్నావు ఏది ఏది ఇది చూడు నీ ముఖమే చెప్తుంది పత్తు నుండి పరాటా చేస్తా బుల్లేమా తిను తిను సరే ముండక్కనే పిన్ని పిన్ని అంటావు మరి మీ అమ్మేమైనట్టు మా అమ్మ చచ్చిపోయింది మా అయ్యి ఉండడు పెళ్లి చేయమంటే దున్నపోతులాగుండా నీకు ఒకటి చేసేది ఏంట్రా మంచి పిల్లలు చూసి నువ్వే ముడెట్టుకో అన్నాడు మరి మీ అయ్యో
ఊరుకోబులేమ్మా నాకు తెలియక అడిగలే నువ్వు మంచిదని కాదు నీకు మంచి ముగ్గురు వస్తాడు పద అన్నం తిందుగలి పద నాకొద్దు నువ్వు వెళ్ళి తిను వద్దు అయితే నాకు వద్దు సరేరా అన్నం తిందా ఏంటిసిట్టమ్మా కణవాసరంలో శకుంతలాగా పరధ్యానంలో పడ్డావు సీటి ముక్క రాల్చుకోవాలి గానీ ఇది కాస్త కలం కాటింగు బులేమా ఇదిగో ఒకత్ర ముక్క రాసి పెట్టు ఎవరికి నాకు నీకు నాకంటే మా అయ్యకి రాయ్ అయ్యో అలా కాదు ప్రియమైన నాన్నగారికి ఏం రాయాలి పోయినట్టగా రాసుకో నాకు ఇక్కడ గుండక గారింటో పని కుదిరింది రాసావా కడుపు నిండా కూడి పెడుతున్నారు కట్టుకోవటానికి గుడ్డలు ఇస్తున్నారు పెళ్లి కూడా చేస్తామని అంటుండరు ఏంటి బిల్లమ్మా పెళ్ళి అంటే నవ్వుతావు రాయ్ రాయ్ అంత బాగానే ఉంది ముఖ్యంగా మూడు ముక్కలు ఇక్కడ బుల్లెమ్మ అనే ఒక మంచి అమ్మాయి ఉంది నా సంగతి ఎందుకు లేదు నీ సంగతి ఏంటి నా సంగతి ఏంటి రాయమంటుంటే రాయ్ రాయ్ బుల్లెమ్మకి నేనంటే చాలా ఇది ఇదంటే ఇది కడుపు నిండా అన్నం పెడుతుంది నన్ను చాలా ఇదిగా చూస్తుంది ఇంకా ఆళ్ళు ఇళ్ళు ఎందుకు బుల్లమ్మనిచ్చే పెళ్లి చేయమని గుండక్కని అడుగుదాం అనుకుంటున్నాను తప్పు కదా ఏమిటది ఏంటి తప్పు పెళ్లికి పిల్లడం తప్ప అయితే నా ఇష్టం అక్కర్లేదా నీ ఇష్టం నాకు తెలుసులే బుల్లమ్మ రాయి రాయే రాయను ఇదిగో రాయవు రాయవు ఐదు గుండక గుండక గంటన్న మళ్ళీ ఏదో మోసుకొస్తున్నాడు అనుకున్నంత అయింది వంప మునిగింది ఏమిటన్నయ్య గోపాల ఇంటికి ఎవడో వచ్చాడట మన అమ్మాయి వాడు అంబడి దొరుకుతుంది ఏంటి గంటన్న నువ్వు మరి నీ గుండక్క ఎప్పుడు సాడీలు చెప్తావు ఎంత మన బుల్లెడున్నాడుగా ఏం బయలేదు పెళ్లి గారి పిల్ల అలా తిరిగితే ఎలాగో బలి చెప్పలేదు పెళ్ళి అయితే ముగ్గురు తిరిగినిస్తాడు ఏంటి నువ్వు వెళ్ళి పడుకో గుండక్క ఆడే వస్తాను అడుగో వచ్చారు సరోజా ఇట్లా ఎక్కడికి వెళ్ళావే సినిమాకి వెళ్ళానమ్మా చాలే నీ అబద్ధాలు నా దగ్గర బడి ఎవరితో తిరుగుతాడుగా ఎవరు చెప్పింది ఇంకెవరు పని పాఠాలు ఉన్నాడుగా గంటన్న ఏం పెడితే డబ్బు ఇవ్వడానికి వెళ్ళాను తప్ప తప్ప తప్పున్నారా నువ్వు గడప గడ పోవడానికి వీల్లేదు పెద్ద కలిపి ఇలా తిరిగి ఎవరు పెళ్లి తీసుకుంటాడే ఎవడు పోయింది గుండక చిట్టమ్మక బుల్లుడు వచ్చాడేమో కనుక్కో అడిగి ఇచ్చిపుడి పెట్టేద్దాం చాలే నీ సలహా నిక్షేపంలాంటి సంబంధం మాట్లాడి పెట్టాను మామగారు వచ్చి పిల్లలు కూడా చూసుకుని వెళ్ళారు అట్టగా ఆ సంగతి నాకేం తెలుసు ఇదిగో సీతమ్మా అయితే తప్పే అమ్మ ఒకరిని మాట్లాడి నువ్వు ఇంకొకరిని చూసుకుంటే ఇద్దరిని మనం ఏం చేసుకుంటాం చెప్పు ఏమైనా సరే నువ్వు గడప దాటి పోవడానికి వీల్లేదు చాలే మధ్య నీ పెత్తనం ఏంటి నా మీద ఇక్కడ నుంచి వాడితేనే పెత్తనం నువ్వు గడప దాటి పోవడానికి వీల్లేదు ఇదిగో అంతే జాగ్రత్త బయటకు పోతే కాళ్ళు ఎడకొట్టు ఓ అబ్బాయిల దగ్గర నుంచే బాబు ఉత్తరాలు అబ్బాయిల దగ్గర నుంచే విడివిడిగా రాశారు అంజికి వాళ్లే పెళ్లి కూడా చేస్తా ఉంటున్నారట ప్రియమైన నాన్నగారికి రాజా నమస్కారములు గుండమ్మ గారి కూతుర్ని కలుసుకున్నాను పిల్ల మంచిదే తల్లి గారాభం చేసిన కూతుర్ని కట్టుదిట్టాల్లో పెంచుతున్నది ఈ మధ్య నాతో చనువుగా తిరుగుతున్నదని తెలిసి కూతుర్ని బయటికి రాకుండా కట్టుదిట్టం చేసింది రేపు నేనే వాళ్ళ ఇంటికి వెళుతున్నాను వెళ్ళి ఏ సంగతి తేల్చి మీకు ఉత్తరం రాస్తాను సెలవు ఇట్లు రాజా మొత్తానికి గట్టివాళ్లే
బులేమా నీకోసం వచ్చారు చూడు. ఎవరండి? నేను రామభద్ర గారి అబ్బాయి. అలాగా మన సరోజను చూడడానికి వచ్చారు. ఓహో అదా తిరుగుడు, చిట్టమ్మను చూడటానికి వచ్చావా బుల్లుడా? మా పిన్న ఎక్కడికో బయటికి వెళ్ళింది, ఇప్పుడే వచ్చేస్తుంది. ఉండండి కాఫీ తీసుకొస్తాను. చిట్టమ్మా చిట్టమ్మా, నీ కోసం ఎవరా బుల్లాడు వచ్చాడు? నువ్వు బెట్టి పోవడానికి వీల్లేదు. అంజీ నువ్వు చాలా మంచివాడివిగా నన్ను వెళ్ళనియో. వీల్లేదు అంజీ. అంజీ నీకు దండం పెడతాను అంజీ, నా మాట వినో. అయితే నువ్వు పోవద్దు, బుల్ల ఉండే పై బొమ్మ వెళ్ళి బుర్రోడు వెళ్ళు. కాఫీ ఇచ్చేస్తా. పైన వాళ్ళు ఏదో సరసాలాడుకుంటుంటే మధ్య నువ్వెందుకు అక్కడికి? ఉండు, మనం ముచ్చట్లాడుకుందాం, పాడుకుందాం. పైన పాటలేమిటి? మరేం లేదు గుండక్క, ఇందాక చిట్టమ్మను చూడాలని బుల్లోడు వచ్చాడు, పిలవమన్నాడు. అబ్బాబే చిట్టమ్మ కిందకి దిగి రావడానికి లేదు, కావాలంటే నువ్వే పైకి బొమ్మన్న. ఆడి రద్దమ్మా, నిన్ను అందుకట్రా ఇక్కడ కాపలా పెట్టింది. ఉండు, నేనే వెళ్ళి లాక్కొస్తాను. ఉండు గట్టరా మధ్యన పానకంలో పుడకలాగా ఏదో ముచ్చట్లాడుకుంటుంటే. పరాయి వాడితో ముచ్చట్లేమిట్రా? ఊరుకోకుండాక, నాకు ఆ మాత్రం తెలదు. బుల్లమ్మ చెప్పిందిలే అల్లుడు గారని. అల్లుడు? అల్లుడు ఎవరు? అదే ఎవరు అదేది రామభద్ర గారి కొడుకటగా. నిజమే ఉండక, బుల్లుడు గారు చూడు నా సాయి, మంచి జోరుగా ఉండాలి. అమ్మా సరోజా సరోజా. ఏముండక బుల్లుడు బాగాలా? కొంప మునిగింది చెల్లాయ్, వీడు వాడే గోపాల ఇంట్లో వాడు, మన అమ్మాయి తిరిగేది వీడితోనే. నిజమేనా? నిజమే. ఏమయ్యా పెద్ద మనిషి, నీకేమైనా బుద్ధి ఉందా లేదా? మారుపేరు బట్టి మా ఇంట్లో దొంగతనంగా దొరతావా? ఏమోయ్ మాటలు జాగ్రత్తగా రాని, దొంగతనంగా ఏం రాలా, దొరతనంగానే వచ్చాం. పిల్లని చూడటానికి రమ్మని ఇదా మీరు చేసే మర్యాద? ఇంకా నయం, తొందరపడి చేసుకున్నాం కాదు, బోడి సంబంధం. ఏమో గడుస్తాను, చేసిన బుద్ధి తక్కువ పని జాలక పైగా ఎదురు తిరుగుతున్నావా? చూస్తావా అంటే ఉండుకుండక, నేను చెప్తాగా బుల్లుడా. ఏంది నీ కథ కమ్మమీసో? నువ్వెవరో, ఏ ఊరు, ఎందుకు వచ్చావు? ఇందాక చెప్పాగా. నువ్వు చెప్పావు, నేను ఇన్నాలే. పర్వాలేదు నిజం చెప్పు. ఇందాక చెప్పింది నిజమే. నిజం రుజువు ఏంది అంట? ఇదిగో బుల్లడా, నువ్వు ఫలానా రుజువు చేసుకున్నావా, పిల్లనిచ్చి పెళ్లి చేస్తా లేదా బుర్ర రాంకీర్తన పాటిస్తా? ఇందుకు నువ్వెవరు అడగడానికి? అప్పుడే మర్చిపోయావు బుల్లడా, ఇందాక పైకి పంపినప్పుడు ఈ మాట అడగలేదే. అది వేరు. ఈ పప్పులు మన దగ్గర ఉడకో, నువ్వెవరో రుజువు చేసుకో. ఏమిటి రుజువు చేసుకునేది? ఇదిగో పిల్లని చూడడానికి అమ్మాయి పంపించిన ఫోటో. అరేరా ఇంకే ఉందికుంటాక, బుల్లాడు పెళ్లి చూపులకు వచ్చాడు. క్షమించరాదు, మా అమ్మకు తొందర. అవునాయనా, తెలియక నాని ఏమీ అనుకోకున్నాయినా, నేను తొందరపడితే నువ్వేనా చెప్పదన్నాయా? అసలు దొడిదారిని పట్టించింది గంటన్న కదా గుండక్క, మంచిగా చూసి ముహూర్తం పెట్టించేద్దాం. ఆగండి, మా నాన్నగారికి ఉత్తరం రాసి కనుక్కోవాలి. నువ్వు రాసేది ఏదో రాసుకో, మా ఏర్పాట్లేవో మేము చేసుకుంటా. బుల్లుని కొంచెం జాగ్రత్తగా చూసుకో, మళ్ళీ ఏదో మెలికేసేటట్టుండాడు. పద బుల్లుడా పద. అందుకు గంటనే దొరికాడా గుండక్క? అదంతా నేను చూసుకుంటా గానీ, ఇంట్లో పెళ్లి గాని పెద్ద ఆడపడుసు బుల్లెమ్మని అట్టాగా అట్టి పెట్టి చిట్టమ్మకి ఎత్తా పెళ్లి చేస్తారు అంట. నిజమేనయ్య, లక్ష్మికి ఏదైనా సంబంధం చూడు. సంబంధం చూడరా? అసలు మీ కళ్ళకు పొరలు గమనీలే, ఇంట్లో గొర్రెలు పెట్టుకుని ఊరంతా ఎత్తుకుంటారండి. ఇంట్లో ఎవరున్నారు? ఎంతంత మనిషిని నేను లేను. నీకా లక్ష్మి నుంచి పెళ్ళా? నాకంటే మంచోడు ఎవరు వస్తాడు తీసుకున్నా చూద్దాం. ఏం గుండక్క, నాకు పెళ్లి చేస్తానంటివే, బుల్లెమ్మకు బుల్లుని తెచ్చి నాకు పిల్లని తెచ్చి ఇదంతా గొడవ పడే బదులు మా ఇద్దరికి ముడిపెడితే చిలక గోరంకిలా నీ కాళ్ళ ముందే పడి ఉంటాంగా.
నిజమే అన్నయ్య. సరేలే, వీడికి పెళ్లి చేస్తే మన మాట విన్నట్టే. ఇప్పుడు నేను వింటున్నాను గనక, ఇదిగో గంటనా, నువ్వు చేసేది లేదు తచ్చేది లేదు పడ్డానికి నాకు ఎదురు వస్తున్నావు. నాకు ఆట తిక్క రేగిందంటే నీ ఒళ్ళు పంబరేగుద్ది. జాగ్రత్త. కల్లాయ్, గుళ్ళో పెళ్లి బ్రహ్మాండంగా జరిపించాలనుకో, ఖర్చు 3 రూపాయల ముప్పావాలా? ఎంత గుళ్ళో పెళ్లి అయితే మాత్రం మరీ ఇంత అన్యాయం గుండక్క. ఈ గంటను తూతు మంత్రం చేశాడు. ఏది 1 రూపాయి లెట్టకి, సాయంత్రం అటు రిక్షా మీద దొరికి వస్తాం. వరా, ఈ వేళతో నీ దరిద్రం వదిలిపోయింది. బంగారం లాంటి పెళ్ళం దొరికింది. ఒకప్పుడు మాత్రం నాకేం దరిద్రం అంట, దరిద్రం ఒక నీతి గాని. ఇదిగో గంట నా ఉత్తరం చదువు. రామభద్రయ్య గారి దగ్గర నుంచి. గంగా భాగీరథి సమానురాలైన గుండమ్మ గారికి రామభద్రయ్య వ్రాయునది. మీ ఇంటికి వచ్చి మీ వ్యవహారం అంతా గ్రహించాను. ఊళ్ళో మీకున్న పేరు ప్రతిష్టలు విన్నాను. బాగుంది బాగుంది, చదువు చదువు. మా బోటి వాళ్లతో వియ్యమందే అర్హత మీకు లేదు. మీ పిల్లను మేము చేసుకోము. ఒకవేళ మా వాణ్ణి మభ్యపెట్టి మీరు పెళ్లి చేసినా వాడు ఈ గడప దొక్కడానికి వీల్లేదు. నా ఆస్తిలో ఒక్క దమ్మిడి కూడా వాడికి ఇవ్వను. ఇది గ్రహించవలెను. ఇట్లు రామభద్రయ్య. అయ్యో అయ్యో, ఎంత అప్రదిష్ట, ఎంత అప్రదిష్ట. చెల్లాయ్, ఇది కూడా ఒకందుకు మన మంచికేలే. మంచి ఏమిటన్నయ్య, కొంప మునిగిపోతే. నువ్వు ఏం మునిగిపోలేదు గుండక, బుల్లాని గారికి పెళ్లి చేసేద్దాం. వాళ్లకు పిల్లనిస్తావా? ఇంకా మంచి మర్యాద లేకుండా నానా తిట్లు తిట్టేస్తాను. అసలు వాళ్ళు బతిమిలాడినా మన పిల్లను వాళ్ళకి ఇవ్వం. మన పిల్లకి పెళ్లి కాకుండా పోతుందా? వీడి తాత లాంటి వాళ్ళని తీసుకొస్తాను. ఎంతైనా నీ ఎదబుద్ధి పనిచేవు కాదు గంటన్న. ఏదైనా పేచి వస్తే కద్దొయ్యడానికి ప్రయత్నించాలి, కానీ ఎడగొడతానంటావేంటి అంట? ఇంతకీ ఆ బుల్లాడు పెళ్లి కొప్పుకున్న తర్వాత వాళ్ళ నాన్న ఒప్పుకోకపోతే మాత్రమే కొడుకుని గడప దొక్కనివ్వని అనుకుంటే ఏం చేస్తావో? ఆ పోని మన గడపలోనే ఉంటాడు. మనం కోరుకునేది అదే కదా. ఏం గుడ్డక, దీనికే దిగులు పడతావు ఎందుకో? పిల్ల పిల్లడు నీ కళ్ళ ముందుంటూ మంచిదేగా. నాకు కలవ కడుపుతాను. చిట్ట మత్తారింటికి వెళ్ళిపోతే మనేతో గుండక్క మూడు నాటికి మంచం ఎక్కదు. లక్షణంగా పెళ్లి చేసి అల్లుడిని ఇంటూ అట్టు పెట్టుకోక అట్ట 7 మొగ్గలు ఎడతారు ఎందుకు అంట? అల్లుడు ఇల్లకం రావాలని నేను మొదటే చెప్పాను. అది కాదు నా దిగులు. తండ్రి వద్దంటే ఆ పిల్లాడు మాత్రం చేసుకుంటాడా? బుల్లోడు సంగతి చిట్టం చూసుకుంటుంది, మనకెందుకు? అయినా పెద్దోళ్ళు వద్దంటే మాత్రం చేసుకోదర్శన ఊరుకుంటాడా? ఉండు గుండక్క ఉండు, బుల్లాన్ని పిలుచుకొస్తా ఉండు. ఏం బుల్లాడా, ముఖం వేలాడేశావా? నీకు ఉత్తరం వచ్చిందా? మాకు వచ్చిందిలే. ఈ పెద్దాలకు ఉండే తెగులే ఇది. ముందిట్టాగే అంటారు, తర్వాత ఆళ్లే కాళ్ళబేరానికి వస్తారు. అయినా కన్న కొడుకును కాదని ఎంతకాలం ఇట్టా మీ నాన్న ఉంటాడో నేను చూస్తాను. నీకే లక్షణంగా నువ్వు ఇక్కడే ఉండు. కూర్చోబురాడు. ఏం గుండక్క మాట్లాడవే? అంతకన్నానా, అబ్బాయి ఉండాలే గాని పువ్వుల్లో పెట్టి పూజించుకో. ఇంకేం బుల్లాడా? అయినా ఇల్లరికే ఉంటే చులకనలే. నిన్ను ఇక్కడ చులకన చేసేది ఎవడంట? నేను ఇక్కడ ఉండదే ఉంటాగా. ఎవడైనా పల్లెత్తి మాటంటే పళ్ళు రాలగొట్టను అనేవాళ్ళు మనకు ఎదరంటారా? చాటు నీలాంటి కుక్కలు ఎన్ని ఒరిగితే మాత్రం లెక్క ఏమిటంట? ఏదో మాట పరచుకోనాలే గంటన్నా. అసలు కుక్కకి నీకు పోలికేమిటి? కుక్కకి విశ్వాసం ఉంది, ఆ డబ్బు నీకెక్కడిది? ఇదిగో చెల్లయ్య, నేను ఇప్పుడే చెప్తున్నా, ఈ సంబంధం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నీ ఇష్టం ఎవడం కావాలంట? బోర్డు ఇష్టం. ఏం మాటలు తగ్గిపోతున్నావే? అంతటితో ఆపని సంతోషించు. అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నా. కాదు, నువ్వు పోతే ఈ పెళ్లిలో ఎట్టి చాకిరంత ఎవడు చేస్తాడు? ఏం గుడక్క మాట్లాడమే, బుల్లాడు సందేహిస్తున్నాడు. ఎందుకు నాయన సందేహం? ఈ ఇల్లంతా నీదే, మహారాజులా ఉండొచ్చు. ఏం బుల్లాడా, ఇంకా నానబెడతావే, ఒప్పేసుకో. సరే, మీరు ఇంతగా చెబితే గది మాట. పిచ్చోడు పిచ్చోడు అనుకున్నావు? వీడు భలే అసాధ్యుడని. ఉన్నాళ్ళంతా ఏదోలైతే మన తెలివికే, దీటిలా గెలిగిపోదా అంట. ఇక పెళ్లి ఏర్పడలు కానివ్వండి. ఇదిగో గంటనా, నా పెళ్లిలాగా తూతు మంత్రం చేసావు, ఇప్పుడు చిట్లి పోద్ది. తమ్ముడు పెళ్లి మంచి వైభోగంగా జరగాలి. నా తమ్ముడు రా, మొహమాట పడద్దు, తినండి, పూర్తిగా తినండి. పెళ్లి విందు, ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ ఇవ్వండి. ఇంతకీ డబ్బులు ఉన్నాయా? డబ్బేంది వేద డబ్బు, కుక్కను కొడితే రాల్తుంది, చిలు కట్టరా, తిను. ఆకులు కట్టుతురా, అంటే నేను కట్టిస్తా కానీ తిను. ఒక గాలి
ఇదిగోనండి పెసెట్ పార్సెల్. ఎంత? 17 రూపాయలు. తీసుకోయ్యాలి. ఏం గంటయ్య, ఈవేళ అబ్బాయి చాలా దొరుగా ఉన్నాడు. ఎవరనుకున్నావు? ఆంజనేయ ప్రసాద్ గుండమ్మ గారి పెద్దల్లుడు. ఆయన తలుచుకుంటే నీ హోటల్ కొనేస్తాడు. ఇదిగో గంటన పార్సల్ తీసుకో. పార్సల్ ఏం వస్తురావాలా? ఏ ఎవరనుకున్నావు? ఆంజనేయ ప్రసాద్. నోరు మెదిపా ఉంటే నలగ పొడుస్తా. తీసుకోమంటుంటే ఏకై వచ్చి మేకై తగులుకున్నావు. వస్తానత్త. సరోజిత చెప్పు నేను వెళ్ళానని. అలాగేనమ్మా, అప్పుడప్పుడు వస్తుండు. ఏం గుడక, ఇంటికి వచ్చిన పిల్లల్ని చూస్తూ చూస్తూ ఊరికే పోరిస్తున్నావే, చేసే మన బుల్లడికి. బలేవాడిరా నువ్వు. మరే పిల్ల గడపడితే పెళ్లి మాట తప్పించి ఏమీ గొడవలేదు. అసలు మనకి చదువుకున్న పిల్లలే అక్కర్లేదు. ఏ ఆ పిల్ల చదువుకుంటే నీదేం పోయింది? నీకేం తెలుసు, చదువుకున్న పిల్లలు చెప్పిన మాట వినరు. అబ్బో ఏంటి వచ్చింది కట్టడానికి తెలివే? దీనికి తెలివి ఎందుకు? చూస్తే తెలియడంలే. మా ఇంటి పక్కన గోవిందయ్య కోడలు ఉంది, బిఏ పాస్ అయింది, చెప్పిన మాట వినదు. ఏమంట? మా ఊళ్ళో మునసబ్బు గారి కోడలు ఉంది, ఓనామాలు రాని మొద్దు, మొగుణ్ణి అత్తని మామని చీపులు కట్ట తిరగేసి దుమ్ము దులిపింది. దీనికి ఏమంట? మొండివాదం నువ్వు. ఏం గుండక మాట్లాడమే, ఈ శకుని గారి మాట్లాడినావంటే నీ బొచ్చెలో రాయే. నాకు తెలియక అడుగుతాను, చిట్టమ్మని తమ్ముణ్ణి ఇంట్లో అట్టు పెట్టుకుందాం అనుకున్నావు కదా, పరాయి కోళ్ళు వస్తే ఒప్పుకుంటుందా అని. చెల్లిమైతే ఎంత ఇను, తమ్ముడికి పిల్లతల్లి కూతురు, వాళ్ళు వాళ్ళు కలిసిపోతారు. నిజమేనయ్యా, పద్మ చదువుకున్నదైనా మంచి పిల్లలాగా అనిపిస్తుంది. చేసుకుందాం, వెళ్ళి మాట్లాడరానయ్యా. దానికి గంటనే దొరికాడు. ఏట్రోయ్, నన్ను బొత్తుగా తీసి పారేస్తున్నావే. అబ్బే నిన్ను నమ్మకూడదులే, నేను నీ వెంటే వస్తా పద. ఏం గుండక? అలాగే ఈ పెళ్లి కూడా నీ చెప్పిన మీదుగానే. కానీ గుండక్కి నా మీద గురి కుదిరింది. అదేంటది మాట్లాడి తెలియజేసుకుంటున్నా? అబ్బే కొంచెం ఏదో. అది ఏం వీల్లేదండి, కట్నం 50 ఏళ్ళు రొక్కం ఇవ్వాల్సిందే. ఇప్పుడు రొక్కం కావాలంటే ఎట్లా? తర్వాత ముట్ట చెప్తాను. అదేం వీల్లేదు, అలా అయితే మరి సంబంధం చేసుకోవు. మళ్ళీ గంట నేద పేచి వేస్తున్నాడే. ఏం బాబాయ్? బాబాయ్ రైట్రా, బాబాయ్ చిన్న పెద్ద లేకుండాను. ఆయనకి నమోషం మధ్య నీకెందుకు? తగ్గు తగ్గు. అసలు సంగతి ఏంటి బాబాయ్? 50 వేలు రొక్కం కావాలంటున్నాడు. 50 వేలు ఏంది కట్టనా? అసలు ఈ పెత్తనం ఓడిచ్చాడో? ఇదిగో కట్నం దమ్మిడి అక్కర్లేదు. కానీ మట్టి కట్నం లేకుండానా? ఇదంత మట్టి పొరం కట్టనా? పిల్ల ఒక్కతే అయినప్పుడు ఆస్తి అంతా అల్లుడిదే కదట్టయ్యా, ఈ మాత్రం నీకు తెలవదో? సరే ఆస్తి అంతా ఇప్పుడే రాసి మనం రాసిచ్చి అమ్మ అయ్యా నెత్తిని గుడ్డేసుకుపోవాలంటావు. అసలు బుద్ధి తగ్గుతారో నీది కాదులే, నిన్ను పంపించినాడదే. ఇదిగో బాబాయ్ సంబంధం ఖాయం, ముహూర్తం పెట్టాను. ఏమైనా కానీ మా చెల్ల ఈ సంబంధానికి సస్తే ఒప్పుకోదు. ఒప్పుకోదు? మదేం ఎందుకో? ఎందుక? ఇందుకు 3 పూట్ల. చూడు నువ్వేం అనక ఆయన కోపం వస్తుంది. ఊరుకో. ఊరుకుంటే ఎలా గుండక, ఇలా ఇల్లు వాటిని పట్టకుండా రాత్రి పక్కన తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామా? తమ్ముడి రాని నేను చెప్తాగా, లోపలికి వెళ్ళి గుండక, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాగా. తమ్ముడు ఇంత పొద్దు పోయి దగ్గర ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళాను? ఇక్కడే ఉన్నాను. ఏమిటి పోడు వచ్చా? తగుచ్చావా? నేనా? దేవుడు చూడు నే తాగలేదు. నీ వేషాలు నా దగ్గర సాగు. నువ్వు ఇట్లా తిరుగుతూ ఉంటే ఇంట్లో చిత్తం ఏమైపోద్ది అనుకురా. ఏమైపోతుంది? ఇక్కడే నువ్వు పైకి వెళ్తానికి వీల్లేదు. వీల్లేదు? నో. సరే ఇక్కడే ఉంటాను. ఏ గుడక, గుడక, నేను ఎవరో తెలుసా? ఎందుకు తెలియదు? నువ్వు నా బ్రదర్. నాకంత మతి పోలేదులే మై డియర్ బ్రదర్. నువ్వు ఊరుకోకుండా తమ్ముడు చెడిపోతున్నాడు, దీపు కొంచెం సాపు చేయ. కొడతావా? కొట్టు అన్నీ. చాలా మందిని చూసాం. తను ఇస్తే మరీ నెత్తినెక్కుతున్నావే, ఇంట్లో చాకరీ చేస్తావు కదా, పిల్లని పెళ్లి చేస్తే పెత్తనం తెలిస్తావా? పెత్ర చూసావా బ్రదర్, నీకు పిల్లనిచ్చింది చాకరీ చేయడానికి అంతే. అయినా సరిగ్గా కూర్చో. అత్తయ్య బ్రదర్, గుండాయమ్మ ముద్దుల నుండి నేను. నన్నేమైనా అన్నావో నీకు 4 మెతుకులు. పప్పులు మన దగ్గరే వడుకో, నేనంత ఎదవని కాదు. గుండక్క అప్పుడే చెప్పా నీకు నీ అల్లుడంతో నేను అంతేనండి. నాలుడుతో నీ పోటీయా? కాకేం తక్కువ, నీ పెద్ద కూతురు మొగుణ్ణి. ఇంకా కరెక్ట్ బ్రదర్. తాగుడు మాత్తావా మానవా? ఏ బ్రదర్,
కోపం వచ్చిందా? అవునులే, నాకంటే పెద్దవాడివి. నిన్ను తీసుకెళ్లకుండా నేను ఒక్కనే వెళ్ళి తాగడ తప్పి. కావాలంటే నువ్వు కూడా రా, ఇద్దరు వెళ్ళేస్తాయితే తమ్ముడు చెడిపోతాడు. నువ్వు మమ్మల్ని ఉద్రించలేదు. అసలు మా ఇంట్లో ఉండాలి వెళ్ళి మా బయటికి. ఏ గతిలోకి వచ్చి అనుకున్నావా? పొమ్మంటే ఇప్పుడే పోతా. బ్రదర్ నువ్వు వెళ్ళొద్దు వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళిపోతే రేపు నన్ను కూడా వెళ్ళి వెళ్ళగొడతా. మిమ్మల్ని ఎవరు వెళ్ళగొట్టారు? రండి బ్రదర్. టాటా. బులమా, ఓ బులమా. గుండెక్కి పోమంటుంది, పోదాం పద. అదెందుకు? ఎందుకు నా పిల్ల నా ఇంట్లో అవ్వద్దు. లేదు అంతేనా బులేమా? బ్యారిస్టర్ నేను చూస్తాను, అది రాదు. నువ్వు సరే పోతున్నా. ఏమండి నువ్వెక్కడికే పిన్ని? ఏమిటి నువ్వు పోవడం వీల్లేదు. అదేమిటి పిన్ని? వారితో పాటే నేను ఎక్కడికి పెడతావే? వారు ఎక్కడికి వెళ్తే నేను ఒక్కడికి. అలా గడ్డిపెట్టు, బుల్లెమ్మకున్న బుద్ధి కూడా లేదు. ఎందుకు ఏళ్ళు వచ్చినాయి రాబులేమ? రాగం తప్పక కుదురుతుంది. మళ్ళీ ఎడుతున్న గడపడ కాలేకాలం పుణ్య సంగతి చెప్పాలి. నువ్వే మా గడపలోకి వస్తావో, మేమే నీ గడపలోకి వస్తావో అది చూద్దాం. రాబులేమా? నువ్వేనేటి అల్లుడు పేరుది? తెలిసిందా ఈ భూపతి సంగతి? కాదు ఆంజనేయ ప్రసాద్ గారు, మా వాడిని ఆసుపత్రికి మోసుకుపోదామని. పైన ఎందుకు బాబు? వాడిని ఇంకా ఊపిరితో ఉంచాం. నా ఊపిరి తీయడానికే లక్షణంగా జైల్లో ఉండకుండా ఎందుకు వచ్చిన కర్మ రాడికి. దెబ్బలు ఏమన్నా తగలయా అల్లుడు గారు? స్టాప్ స్టాప్,
నన్ను అల్లుడు గారు అంటే మళ్ళా నిన్ను నేను అత్తయ్య గారు అని పిలవాలి. నన్ను అంజీ అను, నిన్ను గుండక్క అంట. అలాగే అంజీ, ఇంకా నేను కొంపలా ఉండలేను. నేను కూడా మీ ఊరు వచ్చేస్తాను, తీసుకెళ్దాం. అలాగే తీసుకెళ్తాం. రాపిన్ని, నా అమ్మ, నా తల్లి, నా అమ్మ, నా తల్లి, నా అమ్మ.